ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు అనేక మంది వైసీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు ఎట్టకేళ్లకి జగన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దాదాపు డెబ్బై కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఎనిమిది వందల నలభై డైరెక్టర్ పదవుల్ని జగన్ భర్తీ చేయబోతున్నారు ఈ మేరకు కసరత్తు పూర్తయిందని త్వరలోనే నామినేటెడ్ పోస్టుల యొక్క భర్తీ చేస్తానన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది వైసీపీ అధికారంలోకి రావడానికి అనేక మంది కష్టపడ్డారు కొందరు తమ టికెట్లను త్యాగం చేశారు కొందరు జగన్ హవాలో కూడా ఓటమి పాలయ్యారు మరికొందరు సీనియర్ నేతలైనా పార్టీ కోసం పనిచేసి ఉన్నారు వీరందరినీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో జగన్ పరిగణలో తీసుకునే అవకాశం ఉంది నియోజకవర్గాల వారీగా వారి పేర్లను సేకరించే బాధ్యతని జగన్ కీలక నేతలకు అప్పచెప్పునున్నట్లుగా తెలుస్తోంది జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంతో కొంత అసంతృప్తి నెలకొంది ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండడంతో అనేక మంది తమ పదవులకి దక్కవనే బెంగ పెట్టుకున్నారు ఇందులో మొన్న ఎన్నికల్లో పోటీ చేసే ఓటంపాలని అభ్యర్థులతో పాటు సీనియర్ నేతలు కూడా ఉన్నారు రాజకీయ పదవులు లేక వీరు పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మొదట ఎమ్మెల్యేగా పోటీ చేసే ఓటం పాలైన వారికి ఈ పోస్టుల విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అలాగే గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారికి కూడా నామినేటెడ్ పోస్టులు దక్కబోతున్నాయి ఇక డైరెక్టర్ల ఎంపిక పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేలకి అప్పుచెప్పునున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద వైసీపీలో పెద్ద ఎత్తున పదవులు భర్తీ అవుతూ ఉండడంతో ఆశావహులు వారిని సపోర్ట్ చేసేవారు వైసీపీలో ఫుల్ ఆనందంలో ఉన్నారు